అకాల వర్షాల వల్ల ఏపీలో అమితంగా వరివేసిన రైతులు నష్టపోయారని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు వరి సాగు ఉంటుంది. దీనిలో దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసింది 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు. తాము దొంగతనం చేయడం లేదు, దోపిడీలు చేయడం లేదు, కాంట్రాక్ట్ అవినీతి చేయడం లేదని, కష్టపడి చెమటొడిచి ప్రజలకు అన్నం పెట్టే వ్యవసాయం చేస్తుంటే మాకు గిట్టుబాటు రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం ముందే ధాన్యం కొనుగోలు చేసుకుంటే ఈ అకాల వర్షాలకు నష్టపోయేవాళ్ళం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఏపీలోని ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు ప్రత్యేక గింజకు నష్టపరిహారం వచ్చే వరకు మీ వెంటే జనసేన పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరికీ పాత్రికేయులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి జనసేన పార్టీ ఆఫీసు ఈరోజు రాజమండ్రిలో ప్రారంభించడం చేశాం. దానికి ఇది మొదటి పాత్రికేయ సమావేశం. ఇది ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఇక్కడ రైతు గిట్టుబాటు ధర లేదని చెప్పి కాకినాడలో ఆ రోజు రైతు సదస్సులో పాల్గొన్నప్పుడు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, మరింత అందుబాటులో ఉండాలి తూర్పుగోదావరి జిల్లాకి, రైతాంగానికి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి అండగా ఉండాలి. ప్రతిసారి రైతాంగం సమస్యలు హైదరాబాద్లో కానీ లేదంటే మంగళగిరికి వచ్చి వినడం కంటే, ముఖ్యంగా మంగళగిరికి వచ్చి చెప్పుకోవడం కంటే కూడా రైతాంగాన్ని నేనే వచ్చి స్వయంగా ఇక్కడ వినటానికి, ఇక్కడ మాకు ఒక ఆఫీస్ ఉంటే చాలా బాగుంటుందని అనుకున్నాం. దీనికి ప్రేరణ ఆ రోజున కాకినాడ జరిగిన మీకు రైతు గిట్టుబాటు ధర సదస్సులో ప్రేరణ ఈ రోజున ఇక్కడ ఆఫీసు ప్రారంభించడానికి. రిపీటెడ్గా అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టడం, వారి గిట్టుబాటు ధర లేకపోవడం, సకాలంలో వాళ్ళకి డబ్బులు లేకపోవడం, ఒకవేళ డబ్బులు వేసినా కానీ 5-6 నెలల తర్వాత కూడా ఇంకా డబ్బులు రాని పరిస్థితి, అకౌంట్లో డబ్బులు ఉండి కూడా బ్యాంకుల్లో అధికారులు కూడా మేము రోజుకు 10,000 తీసుకోండి, 20,000 తీసుకోండి, 170,000 బ్యాంకుల్లో చూపిస్తున్నప్పటికీ కూడా, వాళ్ళ అకౌంట్లో చూపిస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా డబ్బులు తీసుకోవాలంటే మటుకు బ్యాంకులో డబ్బులు లేవని చెప్పి దాన్ని కూడా తాత్సారం చేస్తూ తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మంది. తెలంగాణ విభజన జరిగినప్పటి నుంచి, అసలు తెలంగాణ విభజనకి మూల కారణమే ఆంధ్రాలో అన్నపూర్ణ లాంటి గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఇంత చక్కగా రైతాంగం ఉంటుంది, చక్కటి పంట పొలాలు ఉంటాయి, విపరీతమైన దిగుబడి ఉంటుంది, ధాన్యం దిగుబడి మాకు లేవు. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లా మీద ఆ రోజు పడ్డ మాట నాకు ఈరోజు ఒకప్పుడు ఉన్నాయి అని చెప్పి, ఎంతో పచ్చగా ఉండే జిల్లాలు ఈ రోజున ఎండిపోయి రైతు కన్నీరు పెడతా ఉన్నారు. ఒకవైపు అనావృష్టి, అతివృష్టి, ఈ పరిస్థితుల మధ్యలో అసలు ముఖ్యంగా నిన్న జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో ఇందాక లోపల కూడా రైతులందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది ప్రతిదానికి కూడా ముఖ్యమైంది, అసలు తాత్సారం చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని. పంట చేతికొచ్చి సకాలంలో అసలు వ్యవసాయ అధికారులు సకాలానికి రాకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కానీ ఎవ్వరూ త్రికరణ శుద్ధిగా పనిచేయకపోవటం, ముఖ్యమంత్రి అసలు క్షేత్రస్థాయి పర్యటనలో అట్లీస్ట్ ఆయన రాకపోయినా కానీ కనీసం బలంగా ఉండి చేయించడం, రిపోర్ట్స్ తెప్పించుకోవడం, ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈరోజున ఈ పరిస్థితికి దాపురించింది. ప్రతి మండలానికి కానీ ప్రతి ఒక 2 పంచాయతీలు ఉన్నాయంటే కనీసం ఒక 1500 ఎకరాలు ఉంటుంది. దీనికి కావాల్సిన వాళ్ళకి ఒక కోత మెషిన్ కానీ, ఒక ఊడుపు మెషిన్ కానీ, ఈ కాలువల్లో పుడికలు తీయడానికి ఒక పొక్లైనర్ కానీ, ఇవన్నీ కూడా మండల స్థాయికి ఒక పొక్లైనర్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారు. విపరీత దీనికి ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్న రైతుల లోపల చెప్తుంది ఏంటంటే, మాకు రుణమాఫీలు అవసరం లేదు, మాకు ప్రతి పంటకి 25,000 పావల వడ్డీతోటి మాకు రుణం ఇప్పించండి చాలు మాకు,